సార్, ఏదైతే కూటమి గెలుపుని ఎట్లా చూసారు? ఇది కని విని ఎరుగని విజయం. కూటమిగా ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అంతా కూడా, అలాగే ఎన్డీఏ పాజిటివ్ ఓట్, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారు. సో ఈరోజు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇది ఒక గొప్ప ప్రజా తీర్పు అని భావిస్తాను. ఖచ్చితంగా ఒక రానున్న 5 సంవత్సరాలు అభివృద్ధి పథంలో రాష్ట్రం నడుస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రభుత్వ సహకారంతో, మోదీ గారి ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశేష అభివృద్ధి సాధిస్తామని నమ్మకం మాకుంది. గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అప్పుల రాష్ట్రం బాగా అయిపోయింది, 13,000 కోట్లు అయిపోయింది. సో ఇప్పుడు టీడీపీ కూటమిలో కూడా సూపర్ సెవెన్ 6 అని పెడుతున్నారు. సో సాధ్యమైతే సార్ ఈ పథకాలు? ఇప్పుడు ప్రభుత్వం ఈరోజే బాధ్యతలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు పాలనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో రాష్ట్ర ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని సంకల్పించారు. దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, వనరులు ఏంటి, అవన్నీ ఒక అంచనా వేసుకొని రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని టైం బౌండ్ మేనర్లో పూర్తి చేస్తారని ఆశిస్తాను. తప్పనిసరిగా అటువంటి అభివృద్ధి ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని భావిస్తాం. అంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు, ఇప్పటికీ రాజధాని 3 రాజధానుల విషయంలో ఏం చెప్తారు? అమరావతి ఒక ఏకైక రాజధాని అని చెప్పి అన్ని పార్టీలు చెప్పడం జరిగింది. బీజేపీ కూడా మళ్ళీ 3 రాజధానులకు అది ఇంప్లిమెంట్ సాధ్యం కాదు, పైపెచ్చు అమరావతిని ఒకసారి రాజధానిగా ఎంచుకున్నాక దానిపై మరో మాట ఉండకూడదు అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికే కూటమి కట్టుబడి ఉంది. మీ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది సార్ ఈసారి? సో మీ నియోజకవర్గాలలో ఎట్లా ఉండబోతుంది, మీ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది? నో, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేంటంటే సాధారణంగా ఒక్కొక్కసారి ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే పాజిటివ్ రిజల్ట్ ఇస్తాయి, కానీ ఈ ఎన్నికలో అన్ని జిల్లాలు పెద్ద స్థాయి మెజారిటీ ఇచ్చాయి కాబట్టి, అన్ని మంచి మెజారిటీ ఇచ్చారు కాబట్టి అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.